మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్లోనూ అక్కడక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన జాతర ఏంటి అంటే గంగామ్మ జాతర అని చెప్తారు ఇది మన తిరుపతిలోనే జరుపుకుంటారు ఇది తిరుపతిలోనే అతి పెద్ద జాతర అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ జాతరకు ఒక విశిష్టత ఉందని మనం తెలుసుకోవాలి ఈ జాతర మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బాగా ఫేమస్ అన్ని గ్రామాలకి ఉన్నట్టే తిరుపతి ప్రాంతం యొక్క గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతాయగుంట గంగమ్మ ఈ గంగమ్మకి ఎనిమిది రోజుల పాటు వైభవంగా నిర్వహించే వేడుకలకి ఆంధ్రప్రదేశ్లో నలుమూల నుండి జలాలు ఇక్కడ వస్తారు ఈ జాతరని ప్రతి ఇయర్ మే నెల మొదటి మంగళవారం జరుపుతారు అయినా సరే డిసెంబర్ నుండి ఎలా మొదలు పెట్టాలి అని చర్చిస్తారు నాలుగు నెలల ముందే డిసెంబర్ వచ్చే రెండో ఆదివారం అందరికీ చాటింపు వేసి చెప్తారు ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఆ టైంలోకి ఊరు రావాలి అని వారం రోజుల ముందే చాటింపు వేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండి అలానే గంగమ్మ జాతర చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ జాతర అయిపోయే వరకు ఇక్కడే ఉండాలని ఒక నియమం ఉండేది ఈ జాతరకి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు జాతర మొదలైనప్పుడు గ్రామంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఈ జాతర అయిపోకముందే బయటికి వెళ్ళకూడదు ఈ జాతరలో వారం రోజులు వివిధ రకాలుగా వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ జాతర జరిగినన్ని రోజులు అమ్మవారిని తిడుతూ ఉంటారు ఇదేంటి అని ఎవరైనా అడిగితే అమ్మవారికి ఇలా తిడితేనే ఇష్టమని చెప్తారు అలా వన్ వీక్ రోజుకు ఒక వేషం వేస్తూ అమ్మవారిని కలవడం ఇక్కడ ఆనవాయితీ అలా చేస్తే కోరిక వచ్చిన కొలిని వచ్చిన వారికి వరాలు ఇస్తారని నమ్మకం అమ్మవారిని వరాల తల్లి అని గంగమ్మ అని కొలుస్తారు గంగమ్మని వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు ఇలా వారం రోజుల జాతరలో ఫోర్త్ డే గంగమ్మకి అన్నయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి గంగమ్మకి శారీ తీసుకురావడం ఇక్కడ ఆనవాయితీ పసుపు కుంకుమ శేషవార్తలు గంప చేత అందరికీ లాంఛనాలతో పుట్టింటి సారీ గంగమ్మకి అందించేవారు తిరుమలకి వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను చూసి వెళ్ళేవారంట ఇంకా ఈ జాతర ఎందుకు జరుపుకుంటారంటే పూర్వం రాజుల పాలన కాలంలో పాలిగాళ్ళు తిరుపతిని పరిపాలించేవాళ్ళు అలా పాలిగాళ్ళు వంశం వల్ల తిరుపతిని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక పాలిగాడు తన రాజ్యమైన ఆధికత్యం బలాయించేవాడు అలా రాజ్యంలో అందమైన అమ్మాయిలను అత్యాచారం చేసేవాడు ఆ రోజు పాలన కాలంలో అబ్బాయిలు ఎవరన్నా కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కూతుర్ని తన ముందు అనుభవించాకే పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళాలని ఆంక్షలు విధించాడు అలాంటి రోజుల్లో ప్రజలు దేవుడిని వేడుకున్నవారు అలా శ్రీ జాతికి రక్షించడానికి తిరుపతి రెండు కిలోమీటర్ దూరంలో అవిలాల గంగమ్మగా తిరుపతి గంగమ్మ జన్మించింది ఇంకా వయసుకు వచ్చిన గంగమ్మ మీద పాలిగాడి కన్ను పడింది గంగమ్మని బల తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా గంగమ్మ తన విశ్వరూపం ప్రదర్శించింది దానితో తనని అంతం చేయడానికి వచ్చిన శక్తి అని అర్థమైంది ఆ పాలిగాడు వెళ్ళి పోయాడు వాడిని బయటికి రప్పించడానికి గంగమ్మ తల్లి వేరువేరు వేషాలు ధరించింది అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులైనా గాలించింది అయినా పాలిగాడు దొరకలేదు ఇంకా ఫోర్త్ డే గంగమ్మ దొర వేషం వేసింది దేనితో తన ప్రభు వచ్చాడేమో అని పాలిగాడు బయటికి వచ్చాడు వాడు రాగానే వాడి తల నరికేసింది దుష్ట శక్తుల నుండి అలానే వాళ్ళని ప్రతి ఏట కాపాడాలని కోరుకుంటూ ఈ జాతర చేస్తారని ఇక్కడ చరిత్ర చెప్తుంది అలా అమ్మవారు పాలిగాడిని చిత్ర నేల చివరి మంగళవారం రోజున సంహరించడం వల్ల అప్పుడు నుండి ఈ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అలా జర జాతర ప్రభావవంతంగా సోమవారం ముందు రోజున ఆలయ ప్రాణంలోని అమ్మవారి విశ్వరూపంతో స్థూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు అదే రోజు సాయంత్రం అవిలాల గ్రామం నుండి కైకలాలకుల పెద్దల నుండి శారీ తెప్పిస్తారు ఈ పసుపు కుంకుమలని ఆర్తసారి పన్నెండు పొద్దునకి నూరి పొలిమేర చల్లుతూ జాతర పూర్తి అయ్యే వరకు ఊరిలో ఎవరు ఊరు దాటకూడదని చాటింపు వేస్తారు అలా పరంభమైన జాతర వారం రోజులు అవుతుంది బతుకులు భక్తులు కూడా రాకరకాల వేషాలు ధరిస్తారు ఈ కారణంలో మొదటి రోజు బైరాగ వేషం వేస్తారు కామని జయించడానికి గుర్తుగా వేస్తారు రెండో రోజు బంద వేషం మనిషిని కష్ట నష్టాలను పట్టించుకోకుండా బాధలో ఉండాలని చెప్పే ఈ వేషం వేస్తారు మూడవ రోజు తోటి వేషం ఇది పిల్లలు ఎక్కువగా వేస్తారు ఇలా నాలుగవ రోజు దొర వేషం అప్పుడు మధ్యలో దొర వేసేగాళ్ళు ఊరంతా ఊరేగిస్తారు ఇంకా ఫోర్త్ డే నా పాలిగాడిని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతాని రూపం ధరించి పాలిగాడి ఇంటికెళ్ళి దుఃఖంతో ఉన్న వాళ్ళ భార్యని ఓదార్చింది అలా బతుకుతూ అదయవ రోజున మతగాని వేషం వేస్తారు ఇంకా ఆరవ రోజున సున్నపు కొండల వేషం వేస్తారు చివరి రోజున గంగమ్మని వివిధ వేసాల్లో కొలిచి అమ్మవారికి అభిషేకం చేసి ముగింపు ఉండవలసి వస్తుంది తరువాత భక్తులకి అమ్మవారి దర్శనం కల్పిస్తారు ఇంకా ఏడవ రోజు సపరాలు అంటే వేదురు బదల ఉత్సవం జరుగుతాయి చివరికి పేర్నంటాల వేషం జరుపుతారు ఈ వేషాన్ని కేవలం కైకాల వల్లే తరిస్తారు ఇంక తర్వాత విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుండి అందరూ దానికోసమే ఎదురు చూస్తారు ఎనిదో రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి జరిగే దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తారు దర్శనం అయ్యాక ఆ విధంగా నుండి వచ్చిన మట్టిని ప్రసాదంగా తీసుకుంటారు ఆ మట్టిని తీసుకుని పూజ గదిలో పెట్టుకుంటారు ఎనిమిదవ రోజున పాటు గంగమ్మకి జరిగే ఈ పండగ ఈ ఘట్టంతో ముగుస్తుంది తొమ్మిది వందల సంవత్సరాలు ఉన్న చరిత్రని ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో ఈ జాతరని నిర్వహించమని నిర్ణయించింది